ఆదిపురుష్ మీద చాలా మంది విపరీతంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతషీర్ తను ఒక కామెంట్ చేయడం జరిగింది. నా చేత స్క్రిప్ట్ రాయించుకున్నారు కానీ డైలాగ్స్ రాయించుకున్నారు కానీ అసలు ఇది రామాయణమే కాదని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏమనుకుంటున్నారో, ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సో ఒక రైటర్ అయినా ఆదిపురుష్కి, సో అతనే ఇలా కామెంట్ చేయడం నెగిటివ్గా చాలా మంది ఆందోళనకు గురి చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒక కొంత రియాక్షన్ స్టార్ట్ అయింది ఈ ఆదిపురుష్కి నెగిటివ్ రియాక్షన్ అనేది బాగా పెద్ద ఎత్తున. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆడియన్సు తమను మోసం చేశారు ఈ టీము అన్న ఫీల్ వచ్చింది వాళ్ళందరికీ. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకు ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు. ఇది ఒక పెద్ద హైప్ క్రియేట్ చేశారు. హనుమంతుడికి ఒక సీటు కేటాయించి వీళ్ళు పెద్ద ఎత్తున ఈవెంట్స్ చేసి దాదాపు వరల్డ్ వైడ్గా 10,000 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసి ఈ సినిమా వస్తుందంటే కాంపిటీషన్గా ఎవరు కూడా సినిమాలు రిలీజ్ చేయకూడదని చెప్పి ఎవరు కూడా సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపుకొని ఇంత పెద్ద జరిగినప్పుడు కనీసం వాళ్ళకి రామాయణాన్ని రామాయణంలాగా చూపించుంటే కూడా ఎవరు హర్ట్ అయ్యేవాళ్ళు కాదు, బాగాలేకపోయినా కూడా. ఇదేంటంటే కంప్లీట్గా మార్చేశాడు అతను. రావణాసుడు క్యారెక్టర్ కంప్లీట్గా మార్చేశాడు. అతనేదో హాలీవుడ్ సినిమాలో నుంచి దిగి వచ్చినట్టుగా ఉన్నాడు. అతని కటింగ్ కానీ అతని 10 తలలు ఏమో పై పైన పెట్టాడు, రోజుగా కింద 5 రోజు పైన 5 రోజు. మామూలుగా అయితే సార్ అలాగే రావణాసుడు గద కూడా అదే, ఇంకా అన్నీ గద లేదు సార్, అసలు అదే గద లేదు. అతనిది ఏదో పిచ్చి ఆయుధం పెట్టారు. తర్వాత వాళ్ళ కొడుకులంతా కూడా ఏమో మన ఫ్లాష్ వాళ్ళ కట్టింగ్ అంతా చూడు నువ్వు, చాలా ట్రెండీ కట్టింగు అవన్నీ. తర్వాత వాళ్ళకి ఏదో విచిత్రమైన టెక్నాలజీ అంతా పెట్టారు. ఆ టెక్నాలజీ అంతా కూడా ఏంటంటే హాలీవుడ్ సినిమాల్లో ఉన్న టెక్నాలజీ తప్ప ఏం లేదు. తర్వాత అతనికి వాహనంగా ఒక గబ్బిలాని పెట్టారు, దానికి మాంసం పెడుతుంటాడు ఇతను. ఇతను బ్రాహ్మణ్ యాక్చువల్గా, దానికి మాంసం పెడుతుంటాడు ఆ గబ్బిలానికి. సీతను తీసుకెళ్లేది కూడా మామూలుగా అయితే అతను మట్టితో కూడా పెకలించి తీసుకెళ్తున్నాడు ఆమెను తాకలేడని. కానీ దీంట్లో ఏముందంటే అతను ఒక దారాలు వెళ్ళి ఆమెకి తాళ్ళు బిగుసుకుంటే ఆమె హారర్ సినిమా లాగా వెనక నుంచి గాల్లో ట్రావెల్ అవుతూ వెళ్తుంటుంది. సో ఇలా మొత్తమే ఇది చేశాడు. ఇంకా మాకు ఈ కోతులు వానర సైన్యానికి సంబంధించిందేమో ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ కింగ్కాంగ్ నుంచి దిగినట్టుగా ఉంటారు. అంత చింపాంజీలు కొండ ముచ్చులు ఇవన్నీ ఉంటాయి, మన వానర సైన్ కాదు అది. ఇక సీత క్యారెక్టర్ కానీ సీత గెటప్ కానీ ఆమెలో ఎక్కడో కానీ సీతలో ఉండే ఒక సాత్వికమైన బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ లేవు. ఆమె రావణాసుడితో మాట్లాడేది కూడా చాలా క్యాజువల్గా, మన ఒకే ఒక్కళ్ళు భూమికి మాట్లాడినట్టుగా మా ఓడు వస్తాడు నీ సంగతి తేలుస్తాడు అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ ఒక ఇది లేదు దాంట్లో. ఓకే, అట్టాగే లక్ష్మణుల్లో కూడా ఒక అనకోవ లక్ష్మణుడు ఒక బ్రదర్ కోసం ఉండేది. యాక్చువల్గా ఒరిజినల్ రామాయణంలో సీత పాదాలు తప్ప అతను ఏమి చూడ్డు, ఎందుకంటే ఆమె తల్లి స్థానంలో ఉంటుంది. దీంట్లో అట్లాగే అతను ఇంట్లోకి వెళ్ళి ముందు లోపలికి వెళ్ళి అంటుంటాడు, బెదిరిస్తున్నట్టు ఉంటుంది. రాముడితో మాట్లాడేది కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఉంటుంది లక్ష్మణుడి క్యారెక్టర్. పైగా అతన్ని శేషు అని పిలుస్తుంటారు. మనకి ఎవరికి శేషు అంటే తెలియదు, ఎవరికి శేషు అనుకుంటారు. శేషు అంటే యాక్చువల్గా పామును ఎలా పిలుస్తారు అనుకుంటారు సార్? అదే, ఇతను పూర్వజన్మలో ఆదిశేషు లక్ష్మణ్. ఓకే, ఆదిశేషుడే ఇప్పుడు శేషుగా పుట్టాడు. ఎందుకంటే రాముడు పూర్వజన్మలో విష్ణువు. ఓకే, ఈ జన్మలో రాముడిగా పుట్టాడు. సో రాముడికి ప్రధానమైన పడక ఆయన ఆదిశేషునే పడక. సో అందుకని ఆదిశేషు ఈ జన్మలో లక్ష్మణ్గా పుట్టాడు, అందుకని వీళ్ళు శేషన్ పెట్టారు. దానికి మీనింగ్ ఉంది. ఓకే ఓకే, కానీ అది ఎవడికి తెలుసు? శేషన్ అనేది ఎవడికి తెలుసు? లక్ష్మణ్ అని పెడితే తప్పేంటి? మేబీ వాళ్ళు ముందే తెలివిగా ఇది రామాయణం కాదనేద్దాము తర్వాత అనుకొని ఇలా పెట్టారనేది కూడా ఒక డౌట్. ఎందుకంటే రాముడి పేరు రాఘవ అన్నారు, సీత పేరేమో జానకి అన్నారు, లక్ష్మణ్ పేరేమో శేషు అన్నారు. రావణాసుడిది అంతా లంకేష్ అని చెప్పి అతని క్యారెక్టర్ అంతా చేంజ్ చేసేసారు. ఇవన్నీ రావణాసుడికి ఉంది సార్ నేమ్, లంకేశ్వరుడు లంకేశ్వరుడు అనొచ్చు, అలాగే రాఘవ అని కూడా అనొచ్చు. మేబీ వాళ్ళు చెప్పడానికి ముందే కూడా ప్లాన్ చేసుకున్నారేమో, నేను నిన్న కూడా చెప్పిన ఈ అబ్బాయి స్టేట్మెంట్ రాకముందే. సో ఇప్పుడు ఏమైందంటే విపరీతమైన నిరసన స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏమో హిందూ సేన అని ఒక సంఘం కేసేశారు, ఢిల్లీ హైకోర్టులో పిల్లేశారు విష్ణుగుప్త అని. దాంతో అంతకుముందు త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక సంస్థ ముంబై కోర్టులో వేశారు. తర్వాత
ఉద్ధవ్ థాక్రే శివసేన గ్రూప్ ఏమో ముఖ్యంగా ప్రియాంక చతుర్వేదిని ఎంపీ ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఈ మనోజ్ ముంతసీర్ని గట్టిగా విమర్శించారు, డైలాగ్ రైటర్ని. అత ముఖ్యంగా ఇందాక కూడా చెప్పుకున్నాం, అది ఒక ఒక డైలాగ్ని కోట్ చేశారు వాళ్ళు. ఈ గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలుతున్నది కూడా నీ బాబుది అని ఇంద్రజిత్తుతో అంటాడనమాట. అవును, ఇదే డైలాగ్ హిందీలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, తెర బాప్ అనే విధంగా. సో దీంతో వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు దీన్ని మీరు దేశానికి క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు. ఇమీడియట్గా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన గట్టిగా ఖండించారు. ఖండించి ప్రజలు కోరుకుంటే నా రాష్ట్రంలో దీన్ని బ్యాన్ చేస్తానని కూడా ఆయన చెప్పారు. మరోపక్క ఆప్ ఉంది కదా ఢిల్లీలో, ఆప్ కేజ్రీవాల్ది, వాళ్ళ నుంచి ఎంపీ సంజయ్ సింగ్ ఆయన కూడా ఖండించారు గట్టిగా. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు ఖండిస్తున్నారు. సో బీజేపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ ఖండిస్తున్నారు. బీజేపీ హిందుత్వానికి నేను ఛాంపియన్ అని, రామాయణానికి రాముడికి నేను ఛాంపియన్ అని చెప్పుకున్న బీజేపీ లిబరల్గా ఉంది. ఎందుకు లిబరల్గా ఉంది? ఏదేమైనా ఇది కొద్దిగా రామాయణమే కదా, జనాలకి ఎల్లనీ అన్నది వాళ్ళకున్న ఇది. నిజానికి వాళ్ళకి హిందూ మతం మీద రామాయణం మీద ప్రేమ ఉంటే దీన్ని విమర్శించాలి, డిమాండ్ చేయాలి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ మనోజ్ ముంతషీర్ ఏం చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అతను విపరీతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అట్లా ఒక ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, అసలు ఇది రామాయణం అని మీకు ఎవరు చెప్పారు? రామాయణం కాదు, ఇది టైటిలే ఆదిపురుషు. సో ఆదిపురుషు అంటే మొదటి మానవుడు. సో రామాయణానికి సంబంధం లేదు, రామాయణం మాకు ఇన్స్పిరేషన్ అంతే. సో మేము మొత్తం రామాయణం కూడా చెప్పలేదు, రామాయణంలో ఓన్లీ యుద్ధకాండ తీసుకొని దాంట్లో కొంత భాగాన్ని మేము ఇచ్చేసాము అని అతను ఓపెన్గా చెప్తున్నాడు. దాంతో ఇప్పుడు విపరీతంగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అంటే మేము ఎదవలమా, మొన్నటి వరకు మీరే కదా రామాయణం అని చెప్పింది, ప్రభాస్ ట్వీట్ చేశాడు రామాయణాన్ని మేము తీస్తాం. అలా అలాంటప్పుడు ఎందుకు హనుమంతుడు దీంట్లోకి వస్తాడని చెప్తున్నారు. మళ్ళీ సేమ్ కథ కదా వీళ్ళు చెప్పింది, కథలో ఏం చేంజ్ లేదుగా, క్యారెక్టర్లు గెటప్లు మార్చారు. కానీ కథ ఏంటి, వనవాసంకి వచ్చారు, వనవాసం సీన్ కూడా దశరథుడి సీన్ కూడా చూపించారుగా, ఆమె కైకేయి చెప్పడం, ఇతను అక్కడి నుంచి బయలుదేరడం, అవన్నీ కూడా ఫ్లాష్బ్యాక్లో చెప్పారుగా. సో వచ్చారు, వనవాసం వచ్చారు, వనవాసంలో రాక్షసులు ఇతని మీద దాడి చేయడం, తర్వాత శూర్పణకి రావడం, శూర్పణకి బాణం వేసి ముక్కు చేయడం, ఆమె వెళ్ళి రావణాసుడు చెప్పడం, రావణాసుడు వచ్చి సీతను ఎత్తుకుపోవడం, జటాయువు వచ్చి ఫైట్ చేయడం, జటాయువు రాముడికి చెప్పడం, శబరి ఉంది, మళ్ళీ హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫైట్ ఉంది, మళ్ళీ వారధి కడుతున్నారు, పోయి విభీషణుడు ఉన్నాడు. అసలు రామాయణంలో లేనిది ఏదన్నా ఉందా దీంట్లో? మొత్తమే రామాయణం తీసి రామాయణం తీయలేదని ఇప్పుడు చెప్తుంటే అంటే ఏంటి, బాధ్యత నుంచి తప్పించుకోవడం, ఓన్ చేసుకోవాలి. మేము రామాయణాన్ని చూపించాము, మా పద్ధతిలో కొంత ఇంటర్ప్రెట్ చేసాము, అది మీకు నచ్చలేదు, నచ్చకపోవడం వల్ల మేము క్షమాపణ చెప్తున్నాము, మేము ఇలాంటి మార్పులు చేసి ఉండకూడదు, మేము నచ్చుతాయేమనుకొని చేసాము, స్వతంత్రం తీసుకున్నాము అనేది ఓపెన్గా క్లెయిమ్ చేసుకుంటే ఏంటి ప్రాబ్లం? అది క్లెయిమ్ చేసుకోకుండా అసలు ఇది రామాయణమే కాదంటే అందరిని ఏమార్చినట్టే కదా. సో అది తను చేస్తున్నాడు మనోజ్ ముంతషీర్. దాన్ని ఎవరు కూడా రామాయణం టీంలో ఖండించలే, మేబీ తెలివిగా వాళ్ళు ఇతని ద్వారా చేయిస్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఇది నెక్స్ట్ లెవెల్కి ఎట్లు పోతుందని తెలియదు, ఎందుకంటే వాళ్ళ కలెక్షన్లు అయితే బాగున్నాయి కాబట్టి వాళ్ళు క్యారీ చేయట్లేదు విమర్శలు.